ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది, ఇక తానే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి విజయవాడలో ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు ఏమనుకుంటున్నారు, వారిని వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, టీడీపీ గెలిచినటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు, టీడీపీ అభ్యర్థులు బలపరిచిన ఎమ్మెల్సీలు గెలిచిన స్థానాలకి చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం ఎలా అనిపిస్తుంది? నిజంగానే వైసీపీ పని అయిపోయిందా? అసలు ఏమంటారు మీరు? రాష్ట్ర ప్రజలు ఒకరు తెలుసుకోవాలి, రాష్ట్రంలో హాఫ్ మైండెడ్ కాటికి కాలు జాపే ఒక సన్నాసి, ఒక వృద్ధుడు, రేపో మాపో బకెట్ అనే వ్యక్తి ఆయన చంద్రబాబు నాయుడు. ఇవాళ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి తెలుసుకోవాలండి, గ్రాడ్యుయేట్ ఎన్నికలకి, స్థానిక సంస్థల ఎన్నికలకి చాలా దగ్గర పోలికలు ఉంటాయండి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పేద మధ్యతరగతి కుటుంబాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతూ వస్తుంది. కావున ఖచ్చితంగా రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఇవాళ రోజున ఒక 14 స్థానాలు కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో, టీడీపీ ఒక 2-3 వేసుకుందామండి. ఆ లెక్కను చూసుకున్నా కూడా 14 × 11 = 154 స్థానాలు, అంటే నీకు 2 × 11 అంటే 22 స్థానాలు. పోనీ ఒరే సన్నాసి చంద్రబాబు, నీ లెక్కలో చూద్దాం, నువ్వేదో వైసీపీ 2 స్థానాలు ఓడిపోయి మాత్రాన ఏదో వైసీపీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది అన్నావు. పో నీ లెక్కలోకి వస్తే 14 × 11 = 154 స్థానాలు, 2 × 11 = 22 స్థానాలు. ఒరే సన్నాసి అడ్డగాడిద, నువ్వు 23 నుంచి 22 పడిపోయావరా, ఇది కొంచెం తెలుసుకోవాలా నువ్వు. ఇవాళ రోజు 14 స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ గెలిచిందంటే ఒక చదువుకున్న ఎవరైతే ఉన్నతమైన వ్యక్తులు సమాజంలో ఉన్నారో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక టర్న్ అయ్యే దిశగా ఈ ఎలక్షన్స్ చూసుకోవాలి తప్పించి, నీలాంటి పనికిమాలిన సన్నాసి హాఫ్ మైండ్ రాష్ట్రంలో ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుకు కూడా చంద్రబాబు పీకలేడని చెప్పి మేము దమ్ముగల ఒక వైసీపీ కార్యకర్తగా చెప్తున్నాం. మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది, వైసీపీ గెలవదని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. గెలుస్తుందా నిజంగా తెలుగుదేశం పార్టీ, గెలిచే పరిస్థితి ఉందా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కూడా? చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టేట్కు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీనో, ఇప్పుడు జగనన్న ఉన్నానుకో విద్యాదీవనో నాడో నేడో నవరత్నాలతో పాటు కొన్ని 100 పథకాలు ఇచ్చాడు. ఈరు ప్రజలకు చేయాల్సిన సేవ ఎంతో చేస్తున్నాడు. ఈనాడు చంద్రబాబు గెలవటానికి ఎవరిని ఎదుర్కొంటున్నాడు? అతను కాళ్ళ మీద నిలబడగలుగుతున్నాడా? పక్క చూపు చూస్తున్నాడు. అటు పవన్ కళ్యాణ్ వచ్చేమో నేను బీజేపీ అంటాడు, వారి వెంక చూస్తాడు. ఇటు వచ్చేమో చంద్రబాబు వచ్చేవాడికి చంద్రబాబు ఏమో కమ్యూనిస్టులు కలుపుకుంటాడు. అసలు ఐక్యత ఎక్కడ ఉంది వీళ్ళకి? వీళ్ళని కలుపుకోవటానికే లేని ఇది. ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే 2 స్థానాలు ఏదో 3 స్థానాలు గెలిచారు, దాన్ని లెక్కేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సవాలీసులతో నీవు అయిపోయిందంటే ఈ నక్కకి నాగలోకం అంత తేడా ఉంది. ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతున్నాం, రాబోయే కాలంలో జగనన్న చేసిన పథకాలకి ఈనాడు చంద్రబాబు కాదు కదా, వాళ్ళ మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతారు. ఒకటే, పప్పుగాలి లాంటి క్యాండిడేట్లని 100 మందిని నువ్వు పాదయాత్ర పంపించినా అడిగి మాట్లాడటం రాదు, చంద్రబాబుకేమో చెప్పడం రాదు. ఎందుకంటే ఆయన కూడా ఏజ్ మీద పడిపోయి ఇదే పెద్ద వయసు వస్తే శాదస్తం పెరిగిద్ది అన్నారు. ఈ చంద్రబాబు మాట్లాడే మాటలన్నీ కూడా శాదస్తం తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులతో ఈయన ఏ విధంగా అనేది ఇప్పుడు కాదు కదా, నువ్వు పవన్ కళ్యాణ్ కలుపుకో లేదా కమ్యూనిస్టులు కలుపుకో బీజేపీ ఎవరిని కలుపుకున్నా రాబోయే కాలంలో మాత్రం ఏదో 2-3 ఎమ్మెల్సీ సీట్లు చూసుకొని నువ్వు ఇదేదో నా గవర్నమెంట్ వచ్చేసింది ముందు ముసల పనులు నువ్వు కంగారు పడమాక, నీకు ఆ ముసలితనం రిటైర్మెంట్ ఇప్పిస్తాము, నువ్వు అంతవరకు నీకు ఒక్క పని చెప్పు, నువ్వు ఇంకా బెటర్ ఏంటో తెలుసా, ఏదో కాస్త కోసం నువ్వు పని చేశాను, ఏం చేశావు స్టేట్లో, ఒక్క పని చెప్పు, ఏదో హైటెక్ సీట్ అంటున్నావు, ఆయన తెలంగాణ వెళ్ళి బతుకు, ఆయన ఒక నువ్వన గెలిచి శుభ్రంగా నీ దానికి సరిపోద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులతో సింహం లాంటి వ్యక్తి ముందు నువ్వు నక్కజిత్తు ప్రవర్తించడానికి కుదరదు. ఆ రోజులు పోయినాయి, రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 175 స్థానాలు గెలిచి గ్యారంటీకి విన్ అయ్యిద్దని కూడా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఏదైనా సగం సీట్లు గెలిచిన తర్వాత ఛాలెంజ్ చేయొచ్చు, 1-2 సీట్లు గెలిచి ఎక్కువ గెలిచిన వాళ్ళ మీద ఛాలెంజ్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా కామెడీగా ఉంది ఇది.
ఎందుకంటే అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 151 కొట్టాం. జడ్పీటీసీలు మావే, ఎంపీటీసీలు మావే, మున్సిపాలిటీలు మావే, రాష్ట్రం మొత్తం ఎక్కడ పోటీ చేసినా కూడా అన్ని స్థానాలు కూడా మావే. అక్కడొక రెండు, అక్కడొక రెండు, అక్కడొక 500, అక్కడొక 300 ఎంపీటీసీలు అవి కొట్టుకొని దానికే నువ్వు ఇదైపోయావు. ఇప్పుడేదో 3 ఎమ్మెల్సీ స్థానాలు పోయినాయని చెప్పేసి అని దానికేదో రాష్ట్రం మొత్తం కూడా వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ప్రభుత్వం మాదే అని చెప్పేసి అని ఊహల పల్లకిలో మీరు తెల్లారుజామున ఊరేగడం తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంత మేలు జరిగింది, ఎన్ని పథకాలు ప్రజలకు వస్తూ ఉన్నాయి. ప్రతి అక్క చెల్లెమ్మలు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, అవ్వాతాతలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్ గారికి అఖండ మెజార్టీ ఇచ్చే విధంగా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు గెలిపించే దానికోసం అని చెప్పేసి అని ఒక మంచి ఇది జరుగుతూ ఉంది. దీన్ని సైట్రాక్ పట్టించడం కోసం మేధావుల్ని లేదంటే కొంత ఉన్నతమైనటువంటి రాజకీయ విశ్లేషకుల్ని వాళ్ళందరినీ కూడా సైట్రాక్ పట్టించే దానికోసం అని చెప్పేసి అని ఈ 3 ఎమ్మెల్సీలు గెలిచాం కాబట్టి దీంతోనే ఇక మాకు మేమంతా కూడా అధికారం రావడానికి మాకు మంచి ఊపు వచ్చేసింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే ఒక 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది ఏమని వృద్ధ నాయకులందరూ కూడా పక్కన పెట్టండి అని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి చీడ దళితులు ఏంటంటే చంద్రబాబు నాయుడు. ఇంకా తర్వాత నుంచి పార్టీ నడిపేవాడు ఎవరు లేడు. పప్పు నాయుడు ఇప్పటికే యువగాళం పేరు మీద పాదయాత్ర చేస్తుంటే అది యువగాళమో గంగాళమో పాతాళమో ఏమో తెలియట్లా, జనాలు ఎవరు రావట్లా, వాళ్ళ పార్టీ నాయకులు రావట్లా, వాళ్ళ పార్టీ కార్యకర్తలే రావట్లా, 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి నాయకులు కూడా ఆ పాదయాత్రకు రావట్లా. ఆ పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. రేపు కూడా జరిగేది అదే. మళ్ళీ విజయం తథ్యం 2024లో సీఎం పీఠం మీద కూర్చున్నటువంటి ప్రజానాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి, మైనార్టీల ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారే రేపు మళ్ళీ 2024 ముఖ్యమంత్రి అవబోతా ఉన్నారని చెప్పేసి అని మైనార్టీ వర్గంగా మేము చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం మైనార్టీలు మోసం చేసి మైనార్టీల సంక్షేమం అంటే రంజాన్ పండక్కి సేమియా ప్యాకెట్లు ఇవ్వటం అని చెప్పేసి అనుకున్నాడు ఆయన. కానీ ఈరోజు మైనార్టీల సంక్షేమం అంటే ఈ రాష్ట్రంలో 4 ఎమ్మెల్సీ స్థానాలు, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు, వక్బోర్డ్ డైరెక్టర్లుగానే ఉండి, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగానే ఉండి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు మొదటి క్యాబినెట్లోనే రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా మైనార్టీ శాఖ మంత్రికి పెట్టినటువంటి ఘనత, మా మైనార్టీ వర్గానికి పెద్ద పీట వేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. గతంలో రాజశేఖర్ గారు మాకు 5% రిజర్వేషన్ ఇచ్చి ఒక అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా కోసం 10 అడుగులు ముందుకేసామని చెప్తా ఉన్నాం. చాలా మీటింగ్లో కూడా చెప్తా విన్నాం మేము, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ మైనార్టీలు మొత్తం కూడా మా వైపే ఉన్నారని చెప్తా ఉన్నారు. మీకు దమ్ముంటే మైనార్టీ సభ పెట్టండి. మేము కూడా త్వరలోనే ముస్లిం మైనార్టీ గర్జన వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టబోతా ఉన్నాం. మీ మైండ్లు పాడైపోయే విధంగా మీరు ఇంకా ఇళ్ల నుంచి బయటికి రాకోకుండా ఉండే విధంగా మేము కూడా త్వరలోనే సభ పెట్టబోతా ఉన్నాం. మా మైనార్టీలు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో 90% జనాలు మొత్తం కూడా మైనార్టీ పెద్దలు కానివ్వండి, మైనార్టీ మేధావులు కానివ్వండి, మైనార్టీలు ఉన్నటువంటి ఉలమాలు కానివ్వండి, జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాలే ఉన్నామని చూపించడానికి త్వరలోనే మా సభ ద్వారా మీకు తెలియజేస్తామని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడిని, వీళ్ళ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి ఎమ్మెల్యేని, ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీలు మొత్తం కూడా ఒక తాటి మీదకి వచ్చి మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత ఒక వర్గం మీడియా కూడా విపరీతమైన హైప్ ఇస్తుంది, తెలుగుదేశం పార్టీనే ఏదో రాష్ట్ర జనరల్ ఎలక్షన్లో గెలిచిన విధంగా ఒక క్రియేట్ చేస్తున్న పరిస్థితుంది, దీనికి సంబంధించి ఎలా చూస్తాం? స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లు గెలిచి ఆ 2 సీట్లు ఏ విధంగా గెలిచావో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేతకి, నా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని అంటాడు, నువ్వు ఈ 2 స్థానాలు ఏ విధంగా గెలుచుకున్నావో నీకు తెలీదా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు, ఈ 2 స్థానాలు మొదట ప్రాధాన్యత ఓటుతో గెలిచావా, 2వ ప్రాధాన్యత ఓటుతో గెలిచావో ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు చెప్పాలని చెప్తున్నా. 2వ ఓటు నువ్వు పొత్తులేందే గెలవలేవు. ఈ 2వ ప్రాధాన్యత ఓటు ఎవరెవరి అంటే పీడిఎఫ్, బీజేపీ పార్టీ ఓటులతో గెలిచి నువ్వు మీడియా ముందుకు వచ్చి
నేను రెండు సీట్లు గెలిచానని సునకానందం పొందుతున్నావు. ఏ విధంగా గెలిచావో నీకు తెలియాలా. ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ఉన్న ఈ రాష్ట్రంలో 8 లక్షల మంది ఓట్లు వేసిన ఓటుని లెక్కలోకి తీసుకొని రేపు మేము అధికారంలోకి వస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అంటానికి నీకు ఎంత అనుభవం ఉందో ఈ యొక్క మాటలను బట్టి తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, 2019లో ఏ విధంగా ఓడిపోయావో, నువ్వు ఇప్పుడైనా సరే పార్టీ సింబల్తో ఏ ఎలక్షన్ పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో 170 సీట్లు కొట్టడం కన్ఫామ్ అని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు నీ ఆశలు అడి ఆశలుగానే ఉంటాయని చెప్తున్నాం. మరొకసారి చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన అవినీతి కానీ నువ్వు చేసిన నీకు అధికారం ఇస్తే ఏం చేసావో 5 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు ఎంత అభివృద్ధి సంక్షేమ పథకంలో ముందుకు పోతుందో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తర్వాత ఇంకేంటంటే, పొత్తు లేకుండా నువ్వు పోటీ చేయలేవు. నీకు పొత్తు లేనిదే నీ అభివృద్ధి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏంటో మాకు అర్థం కాల. నీ 14 సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి అంటే ఏంటో అర్థం కాల. నువ్వు 23 జిల్లాలు ముఖ్యమంత్రి చేసి, 23 జిల్లాలకు ముఖ్యమంత్రి చేసి, రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచి మీడియా ముందుకు వచ్చి సంకలు గుర్తున్నావు అంటే నీ రాజకీయ పరిపక్వత ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు 175 సీట్లని ఈ రాష్ట్ర ప్రజలు రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి కట్టబోతున్నారు. కాబట్టి మరొకసారి గుర్తుపెట్టుకోండి, టీడీపీ పార్టీ వారు మీరు ఎంత సునకానందం పొందినా 2024లో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఈ రాష్ట్ర ప్రజలు మరి మరొకసారి చెప్తున్నారు. మీరు చూస్తారే, మీరు ఎలా చూస్తారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ గెలిచిన 2 స్థానాలకే ఆ పార్టీ వచ్చే ఎన్నికలు అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక హైప్ అయితే క్రియేట్ చేస్తున్నాడని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు, మీరు ఎలా చూస్తారు? కేవలం హైప్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే వాళ్ళు చేసుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎలక్షన్లో వైసీపీ 175కి 175 డెఫినెట్గా గెలిచేది ఖాయం, దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకనంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏమంటే ప్రతి పేదవాడు కూడా లక్షాధికారి అవ్వాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదవాళ్ళలో 90% పై మంది మాత్రం వైసీపీకి మాత్రమే పట్టం కడతానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు విద్యాదీవెన కూడా 4వ విడత విద్యాదీవెన ఈరోజు ఇవ్వడం జరిగింది తిరువూరులో. మరి ఆ రోజున కూడా చూస్తే అసలు ఊహించిన విధంగా అక్కడ సభకి చుట్టుపక్కల ప్రజలు కానీ ప్రజానీకం పార్టీలకు సంబంధం లేకుండా రావడం జరిగింది. ఇదే నిదర్శనంగా మనందరం అనుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో 175 వైసీపీ గెలిచేది ఖాయం. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏదో పట్టభద్రుల ఎలక్షన్లో ఏదో గెలిచామని చెప్పేసి అనుకోవడానికి లేదు. వాస్తవంగా కూడా పట్టభద్రుల ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి టీడీపీ వ్యక్తి కాదు, అతను నామినల్గా ఉండే వ్యక్తి, అందరి పార్టీలతో కలిపి ఉండే వ్యక్తి కాబట్టి అతనికి అలా గెలవడం జరిగింది ఉత్తరాంధ్రలో కూడా. కాబట్టి దాన్ని ఏదో తెలుగుదేశం బలంగా అనుకుంటే మాత్రం వాళ్ళు పిచ్చి భ్రమగా నేనైతే భావిస్తున్నాను. ఎలా చూస్తారు ఈ ఫలితాలు? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఒకటే గమనించాలండి, చెనకావేశంలో ఏదో తప్పు చేసి ఓట్లు డైవర్ట్ అయ్యి వాళ్ళు స్థానాలు వచ్చినాయి కానీ మామూలుగా స్థానిక సంస్థ ఎలక్షన్లు కానీ ఎంపీడీసీ కానీ జడ్పీసీ ఎలక్షన్లు మాకు పోయేసరికే వచ్చింది. పైగా వాళ్ళ విలేజ్ ప్రాక్టీస్ ఎలా ఉందంటండి, 80% జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం కట్టాలని ప్రతి ఒక్క పేదవాడికి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు అందరూ నడుము కట్టుకొని ఓసీలు కూడా 60% జగన్మోహన్ రెడ్డి మీటే ఉన్నారండి. ఈరోజు ఏదో 3 సీట్లు వచ్చాయి 2 సీట్లు వచ్చాయని మనం ఈ టీడీపీ వర్గం మొత్తం మిడిసిపడుతున్నది చాలా తప్పది. గుడ్లో మెల్లలాగా వచ్చింది అది సహజం, ఎవరు చెప్పగలుగుతాం దానికి. అంతేగాని ఇవాళ మనం కొదవ సింహము ఎక్కడ ఉంటుంది, అడవిలో ఉంటుంది. అడవిలో ఉన్న సింహం ఎవరయ్యా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. అడవిలో ఉన్నీ ఇంట్లో ఉన్నీ వీధిలో ఉన్నాయి సింహం సింహమే. మొత్తం రారాజు ఎవరండి? అడవికి రారాజు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఆయన సీఎం అవుతారు 2024 అని గంటాపథకంగా చెప్పగలుగుతున్నారండి. ఇది తెలుగుదేశం పార్టీ వాపుని బలుపుగా చూపిస్తుంది, బలుపుని వాపుగా చూపిస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చే జనరల్ ఎలక్షన్లో గెలిచే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్సీ 2-3 స్థానాల్లో కూడా ఖచ్చితంగా 2వ ప్రాధాన్యత ఓటుతో గెలిచారు. అలాగే ఆయా ప్రాంతాల్లో లాయల్గా ఉండే వ్యక్తులు, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి ఓటు వేసే వ్యక్తులను తెలుగుదేశం పార్టీ బలపరిచి వామపక్షాలు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలతో కలుపుకుని గెలిచింది తప్ప ఇది అసలైన గెలుపు కాదనే అభిప్రాయం కూడా మెజార్టీ ప్రజలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. విజయ్ బాలు మహేంద్రతో అమర్ సాక్షి టీవీ విజయవాడ.